Hi, welcome to Allo TV. గత ఎన్నికల్లో టీడీపీకి వెన్నదన్నుగా నిలిచిన అనంతలో మరోసారి సత్తా చాటడానికి టీడీపీ సమాయత్తం అవుతోంది. 2014 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పట్టు సాధించిన టీడీపీ ఉరవకొండలో మాత్రం ఓటమి బాట పట్టింది. టీడీపీ ఫైర్ బ్రాండ్ పయ్యావుల కేశవ్ గతంలో ఇక్కడ 2 సార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయం ఖాయమనుకున్న ఆయన్ని గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన విశ్వేశ్వరారెడ్డి ఓడించారు. మరోసారి తన సత్తా చాటాలని విశ్వేశ్వరారెడ్డి భావిస్తున్నారు. అయితే వర్గపోరు ఆయన్ని ఇబ్బంది పెడుతోంది. మరోవైపు పోయిన పట్టు తిరిగి సాధించాలని పయ్యావుల పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆసక్తికర పోరు జరగనుంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఆసక్తి రేపుతున్న నియోజకవర్గాల్లో ఒకటైన ఉరవకొండ 1962 అసెంబ్లీగా ఏర్పాటైంది. ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ 4 సార్లు గెలుపొందాయి. 3 సార్లు స్వతంత్రులు గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాయి. మొదటి నుంచి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న ఈ సెగ్మెంట్ టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి మద్దతుగా నిలిచింది. టీడీపీ ఏర్పాటయ్యాక 7 సార్లు ఎన్నికలు జరగ్గా 4 సార్లు టీడీపీ ఆధిపత్యం చెలాయించింది. 2 సార్లు కాంగ్రెస్, గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకున్నాయి. టీడీపీ గతంలో 10 ఏళ్లు విపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడ పయ్యావుల కేశవ్ సత్తా చాటారు. 2004, 2009 వరుస విజయాలు సాధించారు. అంతేకాక ఆ 10 ఏళ్లలో ప్రభుత్వంపై పోరాడుతూ టీడీపీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. దీనితో తన విజయం ఖాయమని, టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవు కూడా దక్కుతుందని హాషలు పెట్టుకున్న కేశవ్ హాషలపై విశ్వేశ్వరారెడ్డి నీళ్లు చల్లాడు. దీనితో ఇప్పుడు గెలిపే ధ్యేయంగా కేశవ్ వ్యూహాలు రచిస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఉరవకొండలో రసవత్తర పోరు జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పోటీ చేయగా వైసీపీ నుంచి విశ్వేశ్వరారెడ్డి బరిలో దిగారు. జిల్లా అంతా టీడీపీ గాలి వీచినా ఇక్కడ మాత్రం పయ్యావుల అనూహ్య పరాజయం చెందారు. దీనితో ఈసారి పట్టు నిలుపుకోవాలని ఆయన చూస్తున్నారు. గత ఎన్నికల్లో మ్యాజిక్ రిపీట్ చేయాలని విశ్వేశ్వరారెడ్డి చూస్తున్నారు. అయితే ఆయనకు సొంత పార్టీ నుంచే అసంతృప్తి నెలకొని ఉంది. ఇది తనకు లభిస్తోందని పయ్యావులు భావిస్తున్నాడు. ఉరవకొండలో దాదాపు 140,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువగా మంది బీసీలు ఉన్నారు. చేనేత, ఎస్సీ వర్గాలు కూడా అధికంగానే ఉన్నాయి. అలాగే కమ్మ, రెడ్లు కూడా ఉన్నారు. ఈ సెగ్మెంట్లో విడపనకల్, వజ్రకరూరు, ఉరవకొండ, బేలుగప్ప, కుడైర్ మండలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇక్కడ ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఎవరూ గెలవలేదు. ఆ రికార్డ్ తాను సొంతం చేసుకోవాలని గత ఎన్నికల్లో పయ్యావుల భావించిన ఓటర్లు మాత్రం తిరస్కరించారు. దీనితో తన ప్రభావాన్ని మరోసారి చాటాలని పయ్యావుల పట్టుదలగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో గెలుపు గాలివాటం కాదని, తన సత్తా ఏంటో చూపించాలని విశ్వేశ్వరారెడ్డి భావిస్తుండటంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారనుంది. మరోవైపు అనంతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జనసేన కూడా ఇక్కడ గెలవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. పవన్ మానియాతో పాటు షెడ్యూల్ కులాలు, బీసీల మద్దతు తమకే ఉంటుందని ఆ పార్టీ అంటుంది. అయితే జనసేన పార్టీలో ఉన్న ప్రధాన పోరు వైసీపీ, టీడీపీల మధ్యనే ఉండనుంది. ఉరవకొండలో మరోసారి విజయం సాధించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరారెడ్డి పట్టుదలగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా విజయం సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు జనసేన, కాంగ్రెస్లు కూడా పోటీ పడడంతో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొని ఉంది. ఈసారి కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరారెడ్డి. అయితే ఆయన వైఫల్యాలే తమకు లభిస్తాయని టీడీపీ చెబుతోంది. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున విశ్వేశ్వరారెడ్డి, అలాగే టీడీపీ నుంచి పయ్యావుల పోటీ పడుతున్నారు. అయితే సమస్యలు పరిష్కరించడంతో ఎమ్మెల్యే చోరువ చూపడం లేదన్న విమర్శ ఉంది. ఇక విశ్వేశ్వరారెడ్డికి పోటీగా వైసీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే చిన్న చిన్న విభేదాలు ఉన్నా సర్దుకుపోతాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో పయ్యావుల సెగ్మెంట్పై పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు పోటాపోటీగా తలపడడానికి సిద్ధమవగా జనసేన, కాంగ్రెస్ కూడా తాము ఉనికిలో ఉన్నామని చెబుతున్నాయి. ఉరవకొండలో ఈసారి ఆసక్తికర పోరు జరగనుంది. పట్టు నిలుపుకోవాలని వైసీపీ, తిరిగి పట్టు సాధించాలని టీడీపీ భావిస్తుండటంతో గట్టి పోటీ నెలకొని ఉంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య పోరు రాజకీయ వర్గాలలో ఆసక్తి పెంచుతోంది. ఇక జనసేన, కాంగ్రెస్ అభ్యర్థుల పోటీల్లో నిలబడినా ప్రభావం చూపే అవకాశాలు తక్కువే.